నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? బాగుంది అన్న. ఏంటి విశేషాలు? ఇంకా ఇప్పుడు ఈ గేదెల గురించి చెప్పు ఒకసారి. గేదెలు ఉంది అన్న. అలా గేదెల ప్రైజ్ ఉంది. ఇవన్నీ పాలు ఇచ్చే గేదెలేనా? పాలు ఇచ్చే గేదెలేనా? మొత్తం పాలు ఇచ్చే. నువ్వు పొద్దున తీసినావా పాలు? పొద్దున తీసినావా? పొద్దున తీసినావా? ఎన్ని గంటలకు తీసినావు పొద్దున? పొద్దున 4 గంటలకు తీసినావా? 4 గంటలకు తీసినావు. ఓకే. ఒక్కొక్క గేదె మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒక్కొక్క గేదె పాలు ఎన్ని ఇచ్చింది? గేదెల గంటల కంటే డిఫరెన్స్ ఉంది. గేదెల గంట డిఫరెన్స్. ఓకే. పద్నాలుగు లీటర్లు. ఓకే. ఆ గేదెలు 13 లీటర్లు అది. ఓకే. హైయెస్ట్ ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇక్కడ? 9 గేదెలు. 9 వచ్చినాయా? మొత్తం మీరు ఎప్పుడు వచ్చినాయి ఇక్కడికి? మొన్న వచ్చినాయా? పాలు అయితే అన్ని ఇచ్చిన అన్ని పాలు గేదెలే. పాలు గేదెలు నువ్వే పిసుకో, నువ్వే పాలు పిండుతున్నావు కదా? పిండేస్తున్నావు. ఓకే. సాయంత్రం కూడా ఇప్పుడు పిండాలా? సాయంత్రం ఇప్పుడు పిండాలేదు, ఇప్పుడు పిండుతారు, స్టార్ట్ చేస్తారు. ఓకే. మరి పాలు పిండే ముందు ఎలాంటి దాణా వేస్తావు నువ్వు? గ్రాస్ అయితే ఏంది, దాణా అయితే ఏంది, ఏమి వేస్తావు? దాణా వేస్తారా? గడ్డి ఏం తెలుసా లేదు. గడ్డి పొడి గడ్డి ఉంది, పచ్చి గడ్డి ఉంది, జవారి కుట్టి ఉంది. జవాడి పెట్టారా గేదెలు తింటుంది, తినాలే, ప్రాబ్లం లేదా? ఓకే. లోపల కడప పెట్టు తింటారా? ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు వేస్తావు దానా? ఒక్కొక్క దానికి ఒక గేదెలకి 4 కేజీ దానా? 4 కేజీ పెడతాం. ఓకే. ఉదయం 2, మా సాయంత్రం 2 కేజీ. పొద్దున 4, సాయంత్రం 4. ఓకే. పొద్దున 4 కేజీలు పెట్టేస్తావు. ఓకే. ఒక్కొక్క గేదెకి 4 కేజీలు దానా పెట్టేస్తావు. ఓకే. ఇప్పుడైతే ఇట్లా బాగానే ఉందా? మొత్తం అంతా అన్ని కూడా సెట్ అయిపోయినాయి ఇక్కడ మన దగ్గరకు వచ్చిన అన్ని సెట్ ఉన్నాయి. హైయెస్ట్ మిల్క్ హైయెస్ట్ పాలు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఒక గేదె? ఓ, గేదెలకి ఉపర్ డిపెండ్ ఉంది. డిపెండ్ ఉంది. కరా ఇప్పుడు 14 లీటర్ పెడుతుంది. నా కర పోయి సెట్ ఉంది, 20 లీటర్ పెడుతుంది. ఓకే. కొంచెం తక్కువ వస్తుంది, జగ జగకి డిపెండ్ ఉంది. అలా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు బీహార్ నుంచి వచ్చారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు బీహార్లో చూసుకుంది, ఎక్కడ చూసుకుంది? ఓకే. ఇప్పుడు బీహార్ వర్కర్స్ కావాలంటే రైతులకి మీరు ఉన్నారా? మీ కొలీగ్స్ ఎవరన్నా? నా కూడా నంబర్ తీసుకో, నంబర్లో ఫోన్ చేయి, నువ్వు కూడా మనసు పెట్టారా? ఓకే. పంపిస్తారా మీరు? పంపిస్తారా. ఉన్నాయి. ఎంత ఎంత జీతం తీసుకుంటారు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్? పనికి అనుసార జీతం ఉంది అన్నా. నా కాడ ఎంత పని ఉంది, ఏం పని ఉంది, లోపలికి పని ఉంది, గడ్డి కటింగ్ కావాలి, ఏం మసీలా గడ్డి పెట్టారా, అలా డబ్బు. ఓకే. వేరుంది. ఓకే. పనిని బట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఓకే. మీకు ఇప్పుడు ఈ గేదెలు ఉన్నాయి కదా, రోజు ఎన్ని లీటర్ల పాలు ఇస్తారు మీకు ఇక్కడ? రోజుకి ఎంత లీటర్కి మీకు చెప్తారా? రాలే బరే పాలు పెడతారా? ఎంత తీస్తా? 100 పెడతారా? 100 ఎక్కువ పెడతారా? 100 ఎక్కువ తీస్తారా? ఎక్కువ తీస్తారు. ఓకే. మీకు ఇంటికి ఇప్పుడు ఇస్తారా? రూమ్కి ఇస్తారా? అక్కడ రూమ్కి పాలు తాగడానికి ఇస్తారా? ఇస్తారా. ఓకే. పొద్దున 1 లీటర్, సాయంత్రం 1 లీటర్. సాయంత్రం 1 లీటర్ ఇస్తారు. ఓకే. మరి కూరగాయలకి మనకి రైస్కి నా కూడా తీసుకొస్తారా? తీసుకొస్తారా? సారు ఇస్తారా? మీరు తీసుకుంటారా? మీరు తెచ్చుకుంటారు. ఓకే. సండే నాన్ వెజ్ ఎట్లా పెడతారా? ఓకే. చికెన్ మటన్ తీసుకొస్తాడా? ఓకే. అంత బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడ ఉన్నారు మీరు? సంవత్సరం లేదు. ఇదివరకు చేశారా ఇక్కడ హైదరాబాద్లో? చేశారు. ఓకే. ఇక్కడికి వచ్చి ఈ ఫామ్కి వచ్చి రాయల్ డైరీ ఫామ్కి 1 సంవత్సరం అయింది. తక్కువనే ఉంది సంవత్సరం. మీరు ఇంటికి ఎప్పుడెప్పుడు పోతారు? మళ్ళా జూన్లో పోయి ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు ఉంటారా? 4 నెలలు చూసుకొని మళ్ళీ ఇంటికాడ ఫ్యామిలీకి ఇట్లా చూసుకొని మళ్ళీ వస్తారు. సంవత్సరానికి 4 నెలలు ఇంటికాడ ఉంటారు అంతేగా? ఇదే పొలం పొంది ఉంది ఇంటికాడ, పొలం పొంది అయిపోయింది, మళ్ళీ వస్తారా? మీరు లేనప్పుడు అక్కడ ఎవరు చూసుకుంటారు పొలం ఇట్లా? మరి మీ మదర్ ఫాదర్ చూసుకుంటారా? ఉందా, చూసుకుంటారా? అన్న కూడా ఉంది, ఫాదర్ ఉంది, మొత్తం ఫ్యామిలీ ఉంది. మొత్తం ఫ్యామిలీ ఉంది. ఓకే. మ్యారేజ్ అయిందా? ఓకే. మీ పేరు చెప్పండి లాస్ట్. మీ పేరు? పింటు కుమార్ యాదవ్. పింటు కుమార్ యాదవ్. థ్యాంక్ యూ యాదవ్ జీ. థ్యాంక్ యూ.